ఈ రాష్ట్రంలో అమరావతి రైతాంగం చేస్తున్నటువంటి పాదయాత్ర 27వ రోజుకు చేరుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధానిని ధ్వంసం చేసి బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతున్నటువంటి రాజధానిని అర్ధాంతరంగా చంపేసి మూడు ముక్కల ఆట ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి భూములు ఇచ్చిన రైతాంగం గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక రకాల ఆందోళన చేస్తా ఉన్నారు. మొదట విడత న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర దిగ్విజయంగా అమరావతి రైతులు నిర్వహించారు. రెండో విడత మళ్ళా శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవెల్లి దేవాలయానికి అమరావతి టు అరసవెల్లి అని చెప్పి ఇలా రైతాంగం గాని రైతు కూలీలు గాని రాజధాని ప్రాంత ప్రజలు గాని పాదయాత్ర ప్రారంభించి 27 రోజులు అవుతా ఉంది. విశేషమైనటువంటి ఆదరణ ప్రజల నుంచి లభిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని మీద ఏదైతే విష ప్రచారం చేశారో దుర్మార్గమైనటువంటి దురాలోచనతో ఆ రాజధాని మీద విషం జిమ్మారో వాటన్నిటినీ ఖండిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఈ పాదయాత్రకి వాళ్ళ యొక్క ఆమోదాన్ని తెలియజేస్తా ఉన్నారు. అమరావతి రాజధాని అనేది 29 గ్రామాల ప్రజల్ని కాదు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలదని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఏకకంఠంతో వాళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇది ఓర్చుకోలేనటువంటి ప్రభుత్వం, ఇది ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇది తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ వికేంద్రీకరణ నినాదం ఎత్తుకున్నారు. సిగ్గుండాలి కేంద్రీకరణలు వికేంద్రీకరణల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం. ఈ ముఖ్యమంత్రి ఈయన తాబేదారులు, ఈయన మంత్రులు, ఈయన పక్కనుండే శాసనసభ్యులు నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నైతికత ఉందా ముఖ్యమంత్రికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి, కేంద్రీకరణ అంటే ఏంటి, ఏం చేస్తావు నువ్వు వికేంద్రీకరణ? ఇలా ప్రజల సౌలభ్యం కోసం, పరిపాలనని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం, పరిపాలన సౌలభ్యం కోసం మొట్టమొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల వ్యవస్థను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. ఎక్కడెక్కడో ఆ రోజున తాలూకాలు సమితులు ఉండేవి, ఒక్కో ప్రజలకు సంబంధించినటువంటి ఒక్కో ప్రభుత్వ కార్యాలయం ఒక్కో చోట ఉండేది. వాటన్నిటినీ కూడా మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి మండలంలోనే మండల కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషను, సబ్ రిజిస్టార్ ఆఫీసు, అన్ని కార్యాలయాలు కూడా మండల కేంద్రంలో తీసుకొచ్చి పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజల అవసరాలు ఒకే చోట తీర్చుకొని పక్కకి వెళ్ళడం కోసం ఒక పని మీద వస్తే ఒక హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్కి వస్తే సాయంత్రానికి పనులన్నీ ఒకే చోట ముగించుకొని వెళ్ళే విధంగా ఈ పరిపాలన సౌలభ్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.